ಐಡಿಯಾ ಆದರೆಂದೆ. మహారాజ మహారాజ నేను ఒక మంచి ఆలోచనతో వచ్చాను. కేరళ అనగానే నా బుర్రలో ఒక మంచి ఆలోచన తళుక్కుమంది. ఇలా చూడు జయ, నేను చాలా చిరాగ్గా ఉన్నాను, అనవసరంగా ఏది మాట్లాడుకో. తిన్నగా విషయానికి రా, అర్థమైందా? కోకోనట్ కింగ్? కోకోనట్ కింగా? అవును మహారాజా, కోకోనట్ కింగ్ అనేవాడు కేరళలో ఒక పెద్ద రాక్షసుడు, దుర్మార్గుడు. అతని దగ్గర ఉండే కొబ్బరికాయలు మామూలు కొబ్బరికాయలు కావు, అవన్నీ బాంబులు గాను మిసైల్స్ గాను పనిచేస్తాయి. కేరళలో ఉండే అన్ని కొబ్బరి చెట్లు కూడా అతని ఆధీనంలో ఉండి అతను చెప్పినట్టుగా వింటాయి. అతని దగ్గర కొబ్బరికాయలు ఉన్నంత వరకు ఈ ప్రపంచంలో ఎవరు అతన్ని గెలవలేరు. అతని కోపాన్ని అణచగల శక్తి కొబ్బరికాయలో ఉండే కొబ్బరి నీళ్లకు మాత్రమే ఉంది. కోకోనట్ కింగ్ లేకపోవచ్చు, కానీ కేరళలో అతని మాస్క్ మాత్రం ఉంది. అవును, ఆ మాస్క్ ఎవరు పెట్టుకుంటారు వాళ్ళు మాత్రం కోకోనట్ కింగ్ గా మారిపోతారు. ఇప్పుడే నువ్వు నాకు శుభవార్త చెప్పావు, నువ్విప్పుడు నాకు నచ్చావు. నేను వెంటనే ఆ మాస్క్ ని కనిపెట్టి అర్జెంట్ గా కోకోనట్ కింగ్ అయిపోతాను. ఈ మాస్క్ ఎక్కడ ఉంది నాకు వెంటనే తెలియాలి. ఏంటి, కోకోనట్ చట్టానా? మహారాజా, ఇతను కోకోనట్ కింగ్ కు బదులుగా కోకోనట్ చట్టా అని అంటున్నాడు. అంటే ఆ మాస్క్ గురించి ఇతనికి ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. నన్ను నీ కోకోనట్ చట్టా దగ్గరికి తీసుకెళ్తావా నువ్వు? నేనే గెలుస్తాను. ఇప్పుడు మనం మాస్క్ ను తీసుకుని వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పద. నేనే గెలుస్తాను. ఈ కోకోనట్ చేట మాత్రమే కోకోనట్ కింగ్ గా మారాలి. కోకోనట్ చెట్ట, నేను మీ బానిస లాంటి వాడిని, కానీ కేరళ ప్రజలు మిమ్మల్ని పూర్తిగా మర్చిపోయారే. వాళ్ళ సంతోషాన్ని చెడగొడితే నన్ను గుర్తుంచుకుంటారు కదా. కోకోనట్ కింగ్. ఇప్పుడు చూడు. మీరు మా రాజుగారితో పెట్టుకుంటారా? మిమ్మల్ని ఏం చేస్తామో చూడండి. వెళ్ళు. ఐడియా ఆదరింది. ఈ హాలోవీన్ లో క్రిస్ కథ ముగించడానికి మేము ఒక మంచి ప్లాన్ వేసుకున్నాం మహారాజా. ఓహో, అలాగా? ఏది చెప్పండి చూద్దాం. మీరు ఎంత అద్భుతమైన ప్లాన్ వేశారో నేను వింటాను. లే ప్రియ మిత్రమా, ఇక ఆలస్యం చేయకుండా నిద్రలే, మేలుకో. ఇతనే అందరినీ భయపెట్టే డ్రాకులాసూర్. వావ్, నువ్వు అదరగొడుతున్నావు డ్రాకుల్. నువ్వు చెయ్యాల్సిందల్లా ఈ పిల్లల్ని భయపెట్టడమే. చాలా బాగుంది, ఈ పని నాకు చాలా తేలిక. హే గణేష్, ఇప్పుడు చూడు నా కూల్ తడాఖా. నేనే డ్రాకుల్, నేను భయపెడితే పుడుతుంది దడా. నేనే డ్రాకుల్, నేను భయపెడితే పుడుతుంది దడా. ఇప్పుడు నా నుంచి మిమ్మల్ని ఎవ్వరు కాపాడలేరు. Hey!
నేను నమ్మలేకపోతున్నాను. ఇంత శక్తివంతమైన డ్రాకులా ఆ క్రిస్ చేతుల్లో ఓడిపోవడమా? ఇది నిజంగా చాలా అవమానం. ఇదేనా మీరు హాలోవీన్ కు వేసే అద్భుతమైన ప్లాను?